అమ్మా నా కూతుర్ని, అమ్మా సరోజ అది కోట్లో చెడిపోయిందని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ నా తల్లి, అలా ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ నా బిడ్డ చచ్చిపోలేదమ్మా, అలా ఆయనే చంపాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ నా బిడ్డ రత్నం లాంటిదమ్మా, దాని మీద నిందలు వేసి దాని ఉసురు పోసుకున్నాడమ్మా లాయరు. అమ్మా సరోజ నా తల్లి. తెలియక చేసిన నేరం నేరం, నా నేరానికి తెచ్చిన ఈ పుస్తకాల్లో లేదు, చట్టాల్లో లేదు, న్యాయస్థానంలో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా నా పాపానికి పరిహారం ఏమిటి. పాపానికి మించిన ప్రాయశ్చిత్తం వేసి దాని వల్ల ప్రయోజనం ఏమిటి. నా పశ్చాత్తాపం ఆ అమ్మాయికి ప్రాణం పోస్తుందా, ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్, వాటి వేడిక అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుండెల్ని దహించి వేస్తుంది. చిరంజీవి నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆవేశపడకండి బాబు, వృత్తి ఏం చేసింది? కత్తిని ఇటు కావాలన్నా వాడుకోవచ్చు, కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు, ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు, నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తుడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను, లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా. అంత మాట ఎందుకయ్యా, శ్రీధర్ నీకు మెల్లుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి, ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి. ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది. చెంత బాబు. ఏమిటి మేనల్డు, ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తానన్నాడు చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను.